చంద్రుడి మీద అడుగుపెట్టి అక్కడున్నటువంటి దుమ్మెట్లా ఉంటుంది, లేకపోతే నీటి వనరులు ఏమైనా ఉన్నాయా లేదా, అక్కడ గాలి ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నిటినీ కూడా పరిశోధన చేయించింది ఇస్రో. ఇప్పుడు తాజాగా సూర్యుడి వైపు పంపించింది ఆదిత్యయాన్. దాంట్లో మరొక కీలకమైనటువంటి అడుగు పడింది. తాజాగా చూస్తే ఇస్రోకి చెందిన ఆదిత్య ఎల్1 ఎల్1 పాయింట్ దగ్గర సూర్యుడిని కలిసింది. ఆదిత్య ఎల్1 సౌరరాశ్యాల మీద కీలకమైనటువంటి అంతర్దృష్టుల్ని అందిస్తోంది. తన చివరి గమ్యస్థానానికి చేరుకుంది. ఆదిత్య ఎల్1 ఎలాంటి గ్రహణాలు లేకుండా సూర్యుడిని వీక్షించేటటువంటి ప్రక్రియలో అడుగు ముందుకు వేసింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. ఇస్రో తొలి సన్మిషన్ని తుది కక్షలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి వేళ ఇది కీలక పరిణామం.